మారుమూల గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు క్రీడలను బలోపేతం చేసేందుకు మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న చీఫ్ మినిస్టర్ కప్ పోటీలు నిర్వహించడం క్రీడాకారులకు ఎంతగానో దోహదపడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ గోవిందరాజులు అన్నారు. శనివారం సాయంత్రం నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలో 11 క్రీడల్లో పాల్గొన్న 21 జట్ల 143 మంది క్రీడాకారులు 2 బస్సుల్లో హైదరాబాద్కు తరలి వెళ్లి సందర్భంగా డీఈఓ గోవిందరాజులు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ నటరాజులు లాంఛనంగా జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అనంతరం ఆయన క్రీడాకారులను ఉద్దేశించి డీఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. అలా కాలు ఇలాంటిదిగా పోయేస్తావా.